జాగ్రత్తమ్మా, బాగా రాయమ్మా. ఆ భయమేం లేదమ్మా, రాత్రినంతా కూర్చొని బాగా ప్రిపేర్ అయ్యాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే. బాయ్ 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 అక్క. పదండమ్మా. అమ్మా. ఏంటమ్మా? నాన్నే ఉండుంటే అక్కకు ముద్దిచ్చి స్కూల్ దగ్గర నాన్నే దింపేవాడు కదమ్మా. నాన్న తొందరగానే వచ్చేస్తాడమ్మా. ఎప్పుడొస్తాడు? రేపు వస్తాడా? రేపు కాకుంటే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరో వారం. మీ నాన్న తప్పు పని చేయలేదమ్మా, చాలా గొప్ప పని చేశాడు. మనం మంచితనం వైపుంటే దేవుడు మన వైపుంటాడు. దేవుడు మన వైపుంటే మనకేం భయం కదా? సరే, మీరు చదువుకోండి, నేను వంట చేస్తాను. మంచి పని చేశారని అమ్మ చెప్పింది. జగన్ అంకుల్ కోసం నాన్న జైలుకెళ్లారంట కదా. జగన్ అంకుల్ మంచివారు స్వామి, ఆయన బాగుండాలి. అవును స్వామి, ఆయన బాగుండాలి. పసి వాళ్ళు దేవుడితో సమానం అంటారు, అంతకంటే ఎక్కువ అమ్మా. ఎందుకంటే మీరు నాకు దేవుడి కన్నా ధైర్యాన్ని ఇచ్చారు. మీ నాన్న లేడు అన్న బాధ కన్నా నేను బాగుండాలని కోరుకున్నారే, అది చాలమ్మా. ఈ లాయర్లు, పోలీసులు, డబ్బు, పరపతి ఇవేవి ఇవ్వని నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని మీరు నాకు ఇచ్చారు. మీ నాన్నకేం కాదు కాదమ్మా. రండి కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇల్లు మీకు ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి. మీకేం ప్రాబ్లం లేదుగా? ఏం లేదు. మిమ్మల్ని ఫాలో చేసిన వాళ్ళని తప్పకుండా పట్టుకుంటానమ్మా. ఈలోపు మీరు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళకండి. అలాగే. అవును, మీ పెద్ద పాప ఏది? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కా? ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళటం ప్రమాదం అని చెప్పాను కదమ్మా. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పిందండి, అందుకే పంపించాల్సి వచ్చింది. కనీసం నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి డ్రాప్ చేసేవాడిగా. ఇంత చిన్న విషయానికి మీకు ఫోన్ చేయడం ఎందుకని? మనం అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది. సరే, నేను బయలుదేరతాను, వస్తానమ్మా. అలాగే. ఉంటానమ్మా.